अध्यक्ष पोड़ भूमुलु अटवी भूमुलु वाटि परिरक्षण प्रपंचमंता कूडा ग्लोबल वार्मिंग अने अनेक रकाल विपत्कर परिस्थितुलु वस्तुन्नायनि चेप्पि मात्लाडुतुन्नटुवंटि संदर्भंलो मनमंता कूडा गमनिस्ता उन्नाम अध्यक्ष कार्बन गैसेस तग्गिंचडानिकि अंतर्जातीय स्थायिलो यूएनओलोने प्रत्येकमैन फंड पेट्टि रेडियेशन लेवल तग्गिस्तानिकि कूडा प्रयत्नालु जरुगुता उन्नायि। इक्कड मनंदरं गिरिजनुल गुरिंचि मात्लाडडं चाला तेलिक अध्यक्ष चाला तमाशा उंटदि अंदंगाने अनिपिस्तदि विवलमैन मात्लाडोच्चु अंदरं कूडा मात्लाडोच्चु। గతంలో పొడుమేరియా గారు నేను భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ కలిసి నేను చెప్పిన పొడుభూములు అంటే పొడుభూములు ఏదో గిరిజనుల హక్కులాగా మాట్లాడుతున్నారు మీరు, హక్కు కాదండి అది, ఆక్రమణ దురాక్రమణ అధ్యక్ష ఒక రకంగా చెప్పానంటే మేము అటవీ బిడ్డలం కాబట్టి మాకు ఇవ్వాలంటే మరి మొత్తం అడవులు నరికేస్తే పీడవద్దు కదా అధ్యక్ష, ఇంకేముంటుందిగా అంత అడవి అంతా కొట్టేసి మరి అందరికి పంచేద్దాం అయిపోతుంది అంతే కదా। నేనేమంటున్నా అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సరి అయిన పందాలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇదో పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ లాగా తయారైపోయింది అధ్యక్ష। కొన్ని పార్టీలకు ఇదొక ఆట వస్తువు లాగా కూడా తయారైపోయింది। మాట్లాడితే పొడు భూమి నాలుగు నేసుకోవడం, కరెక్టర్ ధర్నా చేయడం, జెండాలు పట్టుకోవడం, వాళ్ళది పెద్ద హీరోలమన్నట్టు ప్రవర్తించడం ఇదంతా జరుగుతూ ఉంది। రెండోది ఏంటంటే శాసనసభ్యులుగా ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి పెద్దలుగా మన మీద ఒక బాధ్యత కూడా ఉంటుంది। తప్పకుండా గిరిజనుల అడవి బిడ్డలు వాళ్ళ హక్కులు కాపాడవాల్సిందే, వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే, అందులో ఎవరికి సందేహం ఉండదు అధ్యక్ష। కాబట్టి అక్కడ ఒపీనియన్లో క్లాష్ లేదు, కానీ రాష్ట్రంలో అటవీ సంపద ఉండాన్నా కనుమరుగు కావన్నా, దిస్ ఇస్ ద పాయింట్। మీరందరూ చూస్తూ ఉన్నారు బ్రెజిల్ చైనా తర్వాత చాలా కష్టపడి నిబంధనలు పెట్టి సర్పంచ్లకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు మీ ఉద్యోగాలు పోతాయనే స్థాయిలో ఇదే సభలో చట్టం చేసి పంచాయతీరాజ్ కార్యదర్శులకు ప్రొబేషన్ పెట్టి పెడితే తప్ప మనం మొక్కలు నాటలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష। మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమైనయో, మనం ప్రయాణం చేసే ఈ నర్సాపూర్లో ఎటువంటి సినిమా షూటింగ్లు అవుతుండేనో మనందరి కళ్ళ ముందనే మనందరి సాక్షిగానే నర్సాపూర్ అడవి ప్రాంతం ఏ విధంగా ఎడారైపోయిందో మనందరి కళ్ళారు చూసినాం। మొత్తం దాన్నంతా తిరిగి రీజ్యూమినేట్ చేయాలని చాలా అద్భుతమైనటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది, దానికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి, అంతర్జాతీయం కూడా ప్రతిష్ట పేరు ప్రతిష్ట పెరిగింది రాష్ట్రానికి, అనేక వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నాం, తిరిగి చాలా గొప్పగా అడవుల పునరుజ్జీవింపజేసే ప్రక్రియ కూడా పెరుగుతూ ఉంది, దాని మీద నేషనల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ 7.8% గ్రీన్ కవరేజ్ తెలంగాణలో పెరిగింది అని చెప్పి మనకు ప్రశంసలు ఇస్తూ ఉన్నారు। నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, నా దగ్గర కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు కానీ మిత్రుడు బట్టి విక్రమార్కు వచ్చినప్పుడు కానీ పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది అధ్యక్ష। గిరిజనులకు తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, తప్పకుండా ఇస్తాం, సర్వే కూడా చేసినాం, రెడీగా కూడా పెట్టినాం, తమరు కూడా తెలుసు అధ్యక్ష, కొన్ని సమావేశాల్లో తమరు కూడా ఉన్నారు, ఇంకా తమరు జిల్లాలో తమరు నియోజకవర్గంలో వీడి సమస్య ఉంది। అయితే ఈ పోడు వ్యవహారం ఇదే విధంగా కొనసాగుతూ ఉండన్నా, దీనికి ఏదైనా ముగింపు రావన్నా, అందుకే ఇటీవల జరిగినటువంటి మా గిరిజన శాఖ మంత్రి గారు ఇతర మిత్రులంతా కలిసి నిర్వహించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ ఈ మధ్యలో గిరిజన పెద్దల యొక్క మీటింగ్ జరిగితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష, మనం భావించినట్టుగానే మన రాష్ట్ర రెవెన్యూ బాగుంది, మన స్థితిగతులు బాగున్నాయి, ఈ పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరైనా ఇంకా భూమి లేకుండా ముక్తి లేకుండా ఎటువంటి అవకాశాలు లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గిరిజన బిడ్డలు కనుక మిగిలి ఉంటే దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని నేనే స్వయంగా ప్రకటించిన అధ్యక్ష। ఈ రాష్ట్రంలో గిరిజనులు వేరు, వాళ్ళు వేరు, ముస్లింలు వేరు, హిందువులు వేరు, అవి కొందరు ఉంటే కానీ మాకు లేవు అధ్యక్ష బేసిస్. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే, ఏ వర్గమైనా ఎవరైనా అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని కుండ బద్దలు కొట్టినట్టు అనేక సార్లు దశాబ్దాలు తరబడి ఇక్కడ చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఉద్యమ సందర్భంలో అదే చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం।
ఖచ్చితంగా మేము సర్వే చేస్తే అధ్యక్ష సుమారు 10.5 11 లక్షల ఎకరాల భూమి నేను అటవీ శాఖ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తా వాళ్ళకి చెప్పిన సీరియస్ నేను ఏం చెప్పినా అంటే మీకు అధ్యక్ష ఒక లెక్కలో ఏందంటే అంత బోను 66 లక్షల ఎకరాల భూమి అటవీ భూమి ఉంది అని చెప్పి మన రాష్ట్రంలో లెక్క అధ్యక్ష ఈ 66 లక్షల ఎకరాలలో మీరు అడవి కాపాడారంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే మీరు పిచ్చి బేసిజాలకు పోయి గిలికజ్జాలు పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేల మీద పడి ఎమ్మెల్యేలు వచ్చి మంత్రి మీద పడి మంత్రి వచ్చి మా మీద ఇదంత బాగుండదు బాబు మీరు ఒకసారి నిర్ణయం చేసి చేద్దామి అని చెప్పిన అధ్యక్ష అది తేలితే ఇప్పుడు దగ్గర దగ్గర చీఫ్ సెక్రటరీ గారే ఇప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే మొత్తం ఎంక్వైరీ జరిగింది సభ కూడా అయిపోయింది మొత్తం సర్వే అయిపోయింది గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా మన డివిజన్ కమిటీలు అయిపోయి జిల్లా కలెక్టర్లు కూడా కంప్లీట్ ఫైనల్ నివేదికలు సిద్ధం చేసి పెట్టినారు